కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రైతు బజార్లో సబ్సిడీ ఉల్లిగడ్డల కేంద్రంను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక వర్షాల కారణంగా ఉల్లి పంటలు దిగుబడి లేక బహిరంగ మార్కెట్లో 70 రూపాయల నుండి 100 రూపాయలు ఉండడంతో ప్రభుత్వం కేవలం 40 రూపాయలకే 1 కిలో ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఉల్లిగడ్డలను తక్కువ ధరకు అందిస్తుందని కాబట్టి పట్టణ మరియు గ్రామీణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని తమ యొక్క ఆధార్ కార్డును చూపించి ఈ సబ్సిడీ ఉల్లిగడ్డలను కేవలం 1 కేజీ 40 రూపాయలకే సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వాళ్ళు కూడా సహకరిస్తా అని చెప్పేసి నేను పెరిగిపోయిన ఉద్దేశంతోనే ప్రజలు ఇబ్బంది పడతా ఉద్దేశంతోనే 40 రూపాయలు కేజీ ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తా. ప్రజలు కూడా సంతోషంగా తీసుకుపోతున్నారు అంటే ఇంకో కేజీ ఇచ్చింటే బాగుందని చెప్పేసి అవుతా ఉన్నారు అని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు రైతు భరోసా విషయం కానీ మొన్న పొదు గ్రూప్ వాళ్ళ డబ్బులు ఇచ్చేయడం కానీ అందరూ వారం రోజులు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని చేస్తాను ఎందుకంటే ప్రజల్లో గ్రోత్ కావాలని చెప్పేసి ఆలోచనే జగన్మోహన్ రెడ్డి కూడా ఉండే ఆలోచన అని చెప్పేసి మనం చెప్తా ఉన్నారు. ఇది మళ్ళీ ఎంత ఇన్ని కార్యక్రమాల్లో ఇది చిన్న విషయం ప్రభుత్వం ద్వారా ఒక మంచి కేజీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినా చాలామంది అడుగుతా ఉన్నారు 2 కేజీలు అంటే ఎన్నిసార్లు అడుగుతా ఉన్నారు దాని తీసుకోవాల్సిందే అంతా డైరెక్ట్గా మనం చెప్పేది ఇది లేదు ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఏదైనా చేయగల మనిషి మనిషి మనుషులు మనిషి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇదే కాదు ఈరోజు రైతు భరోసా పడతా ఉంది మళ్ళా అమ్మఒడి కార్యక్రమం ఆసరా చేయూత ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా మళ్ళీ పొదుపు రూపాయలు కూడా రుణాల మాఫీ అలా భాగంగా ఒక విడత అయిపోయింది ఇంకా 3 విడతల్లో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. ఇవన్నీ అన్నీ కూడా ముఖ్యంగా 50% రిజర్వేషన్ కానీ సచివాలయం ఏర్పాటు చేసే విషయంలో కానీ వాలంటీర్లు పెట్టే విషయంలో కానీ ఏ ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఇదే కాదు ఇంకా ఎన్ని చేస్తానో తెలియని పరిస్థితి ఎందుకంటే ఎన్ని చేసినా ఇప్పటివరకు ఇంకా చేసిందే